వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. అత్యాధునిక వైద్య విధానంలో నడుము నొప్పి, సయాటిక, మెడనొప్పి వంటి దీర్ఘకాలిక నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా మందులు, ఇంజెక్షన్ ద్వారా ఆధునిక చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ నిర్వాహకులైన డాక్టర్ దీపక్ తెలిపారు. స్థానిక ఆర్యపురం గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో ఆదివారం హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ హాస్పిటల్ను డాక్టర్ మురళీధర్ జోషి, డాక్టర్ ప్రజ్ఞ, డాక్టర్ సామవేదం ఉదయ చాణిక్య ఆధ్వర్యంలో స్కల్ బేస్ ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు డాక్టర్ ప్రజ్ఞ, నేను ఫిజిషియన్. మేము కొత్తగా ఒక సెంటర్ పెడుతున్నాము, దాంట్లో ముగ్గురు డాక్టర్స్ టీమ్గా పనిచేయబోతున్నాము. డాక్టర్ దీపక్ గారు అనస్థెటిస్ట్ అండ్ పెయిన్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, నేను డాక్టర్ ప్రజ్ఞ ఫిజిషియన్, అండ్ ఉదయ చాటర్జీ గారు ఈఎన్టీ. మేము ముగ్గురం గత 5 ఏళ్ళుగా రాజమండ్రిలో పనిచేస్తున్నామండి. వివిధ హాస్పిటల్స్లో పనిచేస్తాను, సొంత క్లినిక్స్ ఉన్నాయి. కాకపోతే ఒక సెంటర్గా పెట్టి కామన్గా అంటే అన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఒక చోట పెట్టి పేషెంట్స్ అందరికీ ఎక్కడెక్కడ తిరగకుండా ఒకటే చోట వచ్చి వాళ్ళకున్న నొప్పులన్నింటికి నివారణగా మా సెంటర్ ఉండాలని చెప్పేసి అడ్వాన్స్ ప్రొసీజర్స్ అన్ని ఓపెన్ చేశానండి. డాక్టర్ దీపక్ గారు పెయిన్ ఫిజిషియన్, ఏమో నర్వ్ బ్లాక్స్, అన్ని రకాల కింద నొప్పులకి ఏఆర్పి థెరపీస్, అల్ట్రాసౌండ్ లేదండి, అంటే ఎగ్జాక్ట్గా నరాన్ని ఐడెంటిఫై చేసి నొప్పి నివారణ ప్రొసీజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేశాను. నేను డాక్టర్ దీపక్ అండి, ఇంటర్వెన్షన్ పెయిన్ ఫిజిషియన్. గత 5 సంవత్సరాలుగా రాజమండ్రి నుంచి రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో నా వైద్య సేవలు అందుబాటు చేస్తున్నాను. ఈ మన మా సెంటర్లో మొట్టమొదటిసారి రాజమండ్రిలో దీర్ఘకాలం నొప్పుల కోసం ఒక సెంటర్గా పెట్టాలని ఈ సెంటర్లో మన అందుబాటులో సేవలు ఏంటంటే కడుపునొప్పి, సయాటిక, మెడనొప్పి, దీర్ఘకాలం నొప్పులకి ఇలాంటి సర్జరీ లేకుండా ముందు ఇంజెక్షన్లు, తర్వాత మన లైఫ్ టైమ్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయకూడదు. మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. కడుపు సర్జరీ అనేది మనకి సర్జరీ చేయించుకున్నాక తర్వాత కూడా ఎలా ఉంటుంది, సర్జరీ లేకుండా మనం యూజువల్గా చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళపాతలన్నీ కామన్గా చాలామంది తిరుగుతూ ఉంటారు అన్ని హాస్పిటల్స్లో. అలాంటి కొన్ని అన్ఐడెంటిఫైడ్ పెయిన్స్కి మనం దానికి మనం కరెక్ట్గా ఎక్కడ పెయిన్ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయడానికి మనం రకరకాలైన అల్ట్రాసౌండ్, ఫ్లోరోస్కోపీ, వివిధ మెషిన్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడంతో దానికి రిలీఫ్ వస్తుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పికి మనం చాలామంది రాబ్లం జిగురు అరిగిపోతుందని అంటారు. దానికి మనం అడ్వాన్స్డ్ స్టెన్సెల్ థెరపీ అంటే మనం స్టెన్సెల్స్, మన రక్త కణాల్లో ఉన్న స్టెన్సెల్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాం, వాటిని తీసి మనం ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ మన జాయింట్లో ఇంజెక్ట్ చేయడం వల్ల లోపల జాయింట్ అరుగుదల వారు మనం సాధ్యవంతం తగ్గించవచ్చు. దీనివల్ల నొప్పి తగ్గిన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్లు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే దాంతో మనం వాళ్ళు నొప్పి లేని జీవితం కొంచెం గడపవచ్చు. అలాగే ఈ పీఆర్పితో పాటు బోన్ మ్యారో స్టెన్సెల్స్, బోన్ మ్యారో నుంచి స్టెన్సెల్స్ తీసి ప్రాసెస్ చేయాల్సి అది కూడా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రాజమండ్రిలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం. దీన్ని మనం